హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి స్నాక్ ఐటెం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ స్నాక్ ఐటెం ఏంటంటే శనగపప్పుని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. మసాలా ఫ్రై అంటారు, లేకపోతే చనా దాల్ ఫ్రై అంటాము, లేకపోతే నమ్కీన్స్ అని కూడా అంటాము. చాలా పేర్లు ఉన్నాయండి దీనికి. మనం బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో చిన్న చిన్న ప్యాకెట్లలో వేసి అమ్ముతూ ఉంటారు. ఇది ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూద్దాము. అది ఎలాగో చూసే ముందు, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. ఇప్పుడు ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకొని దాన్ని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటిని బాగా క్లీన్ చేసేసుకోవాలి. 2-3 టైమ్స్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత ఇవంతా డ్రై అవ్వాలండి. వడకట్టుకున్న ఎమ్మటే అవి డ్రై అవ్వవు కదా, ఒక 10 మినిట్స్ అలాగే ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని అవి హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్ మీద చేసుకుంటే పైన పప్పు అంతా నల్లగా అయిపోతుంది, లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. మీడియం ఫ్లేమ్ మీద ఇది ఫ్రై చేయడానికి మినిమం 8 మినిట్స్ పడుతుంది. నాకైతే 8 మినిట్స్ పట్టింది. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని సపరేట్ చేసుకోండి. ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి, ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్ చేస్తుంది. చాలా బాగుంటాయండి, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్స్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు దాంట్లో మనం యాడ్ చేసుకోవాల్సిన మసాలా ఏంటో చూద్దాము. 1/4 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వచ్చేసి మళ్ళీ దాంట్లో మనం యాడ్ చేయాల్సింది కొంచెం చాట్ పౌడరు, కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు కావాలి అంటే దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను గరం మసాలా యాడ్ చేయలేదు పిల్లలకి కాబట్టి చాట్ పౌడర్ ఒక్కటే యాడ్ చేశాను. కొంచెం కరేపాకు ఫ్రై చేసి ఇలా వేస్తే టేస్టే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా కరేపాకు కూడా యాడ్ చేస్తే ఇంకెందుకు లేటు. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. ఈ చనా దాల్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. అండ్ మీకు స్నాక్స్ ఎప్పుడన్నా లేవు, ఇంట్లో ఏం లేవు, ఈవినింగ్కి ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయండి.